సో మన ఇక్కడ బీసీలు ఎక్కువ, నిజంగా చెప్పాలంటే బీసీ ఓటర్స్ ఎక్కువ, వాళ్ళ ఎఫెక్ట్ చాలా ఉంటుంది మీ ఓట్ల పండుగ వచ్చేసరికి. మరి మీరు ఒక బీసీగా వాళ్ళపైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ విధంగా వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. సో అది అది ఇంప్లిమెంట్ చేస్తా నేను. ఆ వర్గాల నుంచి వచ్చినాం కాబట్టి ఆ వర్గాలకు సంబంధించి నాకు ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. ఇట్స్ నేచురల్. తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా రైతులు, ముఖ్యంగా రైతులు అన్ని వర్గాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన ఒక రైతు పెట్టాను, మార్క్ఫెడ్ చైర్మన్ చేసిన, నేను విద్యార్థి నాయకును, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఐడియా ఉంది, హెల్త్ అందరికి ఉండాలి, ఎంప్లాయ్మెంట్ అందరికి ఉండాలి, ఒక విజన్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాని ఒక కేటగిరీ చూడాల్సిన అవసరం లే. పార్టీ సిద్ధాంతం ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం. సో ఆ పార్టీ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. ఇదంతా ఓకే సార్, కానీ అంటే ఇప్పుడు మీరు ఏదైతే దేనిపైన అయితే పోరాటం చేస్తా అంటారో అవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడతా. బట్ మీరు ఒక బీసీ కమిటీ ఇది చైర్మన్గా ఉండి కూడా 34 సీట్లను తెచ్చుకోవాల్సింది, అది మీరే తెచ్చుకోలేదు మీ పార్టీలా అన్న పేరు మీకు ఉంటుంది కదా, ఎప్పుడు ఆ బిరుదు అయితే పడుతుంది కదా. 34 అనే మాట పార్టీ పొలిటికల్ అఫేర్స్ కమిటీ డిసిషన్ అయినా మా ప్రయత్నం చేసినాం. మేము ఇంటర్నల్గా మా పార్టీని అడగగలుగుతున్నాం. మా పార్టీలో స్వేచ్ఛ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో ఆ స్వేచ్ఛ కూడా లేదు కదా. ఇలా మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి అయితే సీఎల్ లీడర్ దళితుడు, క్యాంపెయిన్ చైర్మన్ బీసీ, మా దగ్గర ఒక కాంపోజిషన్ ఉన్నది. ప్రెసిడెంట్ ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన్నే, రాజ్యసభ వాళ్ళే, మంత్రులు వాళ్ళే, వేరే అవకాశం లేదు కదా. అక్కడ ఒక బీసీకి ఒక దళితుడికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే తప్పేంది? మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నది, అన్యాయం జరిగితే అడుగుతున్నాం. నీ పార్టీలో ఏమైనా గొంతిప్పగలిగే శక్తి ఉన్నది ఎవరికైనా? సో ఇప్పుడు మొత్తం మీద మీ పార్టీ వాళ్ళ పార్టీతో మీరు పోల్చుకుంటున్నారు, బాగానే ఉంది. పోల్చుకోలేదు చెప్తే చెప్తున్నా. కానీ బీజేపీ తెచ్చుకుంది కదా సార్ 33. ఏది బీజేపీ మాత్రం బీసీలకు 33 110 సీట్లు డిపాజిట్ రాదానికి ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి అని బీసీలను అవమానపరుస్తుంది చెప్పిన రోజు బీసీ ఆత్మగౌరవ సభ పెట్టిన రోజు 10 ఏళ్ళ మీరు బీసీల కొరకు ఏం చేసిందో చెప్పి ఉన్న బీసీ అధ్యక్షుని వీకేసి మేము బీసీల కొరకు చేస్తామంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? అంటే అందుకోసం వాళ్ళు సీఎం చేస్తామంటున్నారు. అవును, ఉన్న అధ్యక్షుని వీకి వాని అదే కంటిన్యూ అధ్యక్షుడు ఉండి ఆయనను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మీరు చెప్తే దానికి అర్థం నమ్ముదరు ఎవరైనా. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు బీసీని పీకి స్క్రాప్ కింద పెట్టి, అది కూడా కరప్షన్ ఎలిగేషన్స్ మీద పెట్టేసి, ఏం ప్రయారిటీ ఇవ్వకపోతే, టికెట్ దగ్గర కూడా ప్రయారిటీ ఇవ్వకపోతే అలాగే ఇంట్లో ఉన్నాడని అర్థమిస్తుంటే మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తారు. 110 సీటాలు డిపాజిట్ రాదే, ఈసారి వాళ్ళే ఒప్పుకుంటారు, 3 ఇట్లలో డిపాజిట్ వస్తాయి. ఆయన వాళ్ళు అన్నారు మేము 2 సీట్లు గెలుస్తాం కావచ్చు అని. అంటే పోయినసారి ఒకటి ఉన్నారు అమిత్ షా గారు అన్నట్టారు ఏదో, అంటే 2 సీట్లు వస్తాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అన్న, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పోయినసారి ఒకటి ఉండే, ఈసారి 2 సీట్లు అంతే అంటారు. అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కే లేదు. నరేంద్ర మోడీ పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత ఏ చీము నెత్తురున్న బిడ్డ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించదు. వాళ్ళ డిఎన్ఏ పరీక్ష చేసుకోమని చెప్పిన పార్లమెంటు సాక్షిగా తెలంగాణ తెచ్చుకున్న తప్పు అన్న తర్వాత వాళ్ళకి ఏం నైతికత ఉన్నది?